హాయ్, నేను మీ గురుప్రసాద్ ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అంటే ఫస్ట్ ఇండివిజువల్ క్లాస్ తీసుకున్నాను చెన్నైలో. అంటే ఒక అతను కాకినాడ దగ్గర ఉప్పాడ అనే ఊరు, అక్కడి నుంచి నాకు ఒక 10 డేస్ ముందు నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, సార్ నేను మీ దగ్గర ఇండివిజువల్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను మీ దగ్గర నేర్చుకోవాలని అని చెప్పాడు. బట్ నేను చెప్పాను, ఇప్పుడు హైదరాబాద్లో 11th, అంటే ఈ నెల ఏప్రిల్ 11th and 12th ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో మంది జరుగుతుంది అని నేను అతనికి ఆల్రెడీ మెసేజ్ పంపించాను. అతను ఆ మెసేజ్ కూడా చూసి, లేదు సార్ నేను మీ దగ్గర ఇండివిజువల్గా నేర్చుకోవాలా, స్పెండ్ చేయాలా మీ దగ్గర, స్పెండ్ చేసి ఇండివిజువల్గా టైం స్పెండ్ చేసి నేర్చుకోవాలా అని చెప్పి ఎందుకని అడిగాను. లేదు సార్, నాకు ఆ టైంలో వచ్చి కుదరట్లేదు రావడానికి, కాబట్టి మీరు ఏదైనా ఒక టైం చెప్పండి, నేను ఆ టైం అలకేట్ చేసుకుని స్పేర్ చేసుకుని వస్తా అన్నాడు. కాబట్టి నిన్న గుడ్ ఫ్రైడే, ఈ గుడ్ ఫ్రైడే రోజున అతను చెన్నై వచ్చాడు. హాలిడే ఉంది కదా, కాబట్టి చెన్నై వచ్చి నా దగ్గర ఇండివిజువల్గా క్లాస్ చక్కగా నేర్చుకున్నాడు. పిన్ పాయింట్గా అతనికి అన్ని డీటెయిల్డ్గా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ వితౌట్ ఇండికేటర్ అండ్ టాప్ అండ్ బాటమ్, ఇంట్రాడే అండ్ పొజిషనల్, ఆప్షన్లో టాప్ అండ్ బాటమ్ పెట్టి ఆప్షన్లో ఎలా బై చేయడం, బాటంలో ఎలా ఆప్షన్ని బై చేయడం అనేది ఒక క్లియర్ కట్గా అతనికి డీటెయిల్గా చెప్పాను. ఈజ్ వెరీ మచ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ట్రేడ్స్ చూశాడు, ఎన్నో ట్రేడ్స్ రెఫర్ చేసి చూశాడు. దగ్గర దగ్గర మేము ఒక 7 అవర్స్ అతని దగ్గర క్లాస్ తీసుకున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఒక్కొక్క సబ్జెక్ట్ మనం వెళ్ళేటప్పటికి ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు కూడా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇండివిజువల్ క్లాస్ చేసినందుకు నన్ను చాలామంది అడుగుతున్నారు. అంటే సార్, అసలు ఒక 20 డేస్ ముందు నాకు ఓవర్సీస్ నుంచి దుబాయ్ నుంచి కూడా కాల్ చేశారు. కాల్ చేసి, సార్ నాకు ఆన్లైన్ క్లాస్ తీయండి అని మలేషియా నుంచి కూడా కాల్ చేశారు. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఏపీలోంచి, సార్ మేము ఇండివిజువల్గా వచ్చి నేర్చుకోవాలి మీ దగ్గర. ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ నేను లేదని చెప్పాను, ఇప్పుడు ఇతనికి ఎందుకు చేశారని అడుగుతారేమో. ఇతను తను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు, నాకు టైం వచ్చి స్పేర్ అయింది, అందుకని నేను అతనికి తీయాల్సి వచ్చింది. అతని దగ్గర మనం ఎలా జరిగింది, ఎలా ఇంటరాక్ట్ అయ్యాం మే ఇద్దరం కలిసి అనేది ఒక చిన్న వీడియో ఉంది, ఆ క్లిప్ మీరు చూడండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని. ఈరోజు ఫస్ట్ టైం, అంటే నేను ఒక ఇండివిజువల్ పర్సన్కి క్లాస్ తీయడం ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను. అంటే చాలామంది వచ్చి టైం లేకుండా, సార్ మాకు ఇండివిజువల్ క్లాస్ తీయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ టైం కాకినాడ నుంచి మిస్టర్ గోపినాథ్ రెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. ఆయన చాలా కొద్ది బిజీ పర్సన్, ఆయనకు వచ్చి ఒక ఇండివిజువల్ క్లాస్ కావాలని చెప్పి ఆయన టైం స్పేర్ చేసి వచ్చాడు. నేను కూడా ఒక టైం అలకేట్ చేసుకొని ఈరోజు మేము ఈ క్లాస్ జరిపాము. బ్యాంక్ నిఫ్టీ, అతనికి బ్యాంక్ నిఫ్టీ క్లాస్ నేను తీసేశాను. ఆయన ఒక మాటల్లో ఆయన చెప్తారు. క్లాస్ వచ్చి సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను 3 రోజులు ట్రేడ్ చేసిన తర్వాత మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. నా పేరు గోపినాథ్ రెడ్డి సార్.
కాకినాడ అయితే నేను లాస్ట్ 1 ఇయర్ ట్రేడింగ్ చేస్తున్నాను సార్, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాను కాకినాడలో. అయితే నేను ఎక్కువ లాస్లో చూసాను సార్. అయితే ఒక పర్ఫెక్ట్ మంచి సిస్టమ్ కోసం వెతుకుతున్నప్పుడు మీ వీడియో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు క్లాస్ వచ్చి సూపర్ సార్. ఎందుకంటే నేను ముందు కూర్చున్నానే సూపర్ అది కాదు, నీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. లేదు లేదు సార్, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏ రోజు ట్రేడ్ చేసినా ఈ రోజు లాస్ వచ్చింది, దాని రేపు ఎలా రికవర్ చేయాలని టెన్షన్లోనే ఉండేది నైట్ అంతా. ఇదో టెన్షన్. ఇప్పుడు ఈ సెటప్ నేర్చుకున్న తర్వాత నాకు చాలా సింపుల్ అనిపించి ఈజీ అనిపిస్తుంది సార్. ఏం లేదు, రేపు మళ్ళీ ట్రేడ్ చేస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. ఈ క్లాస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను నిజంగా అనుకునేది ఏంటంటే ఇక మీద నేను ఏ కోర్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ క్లాస్ అయిన తర్వాత అని నాకు అనిపిస్తుంది సార్. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఇండికేటర్స్ ఏమన్నా వాడాను మనం? నో ఇండికేటర్స్ సార్, అండ్ నో టెక్నికల్స్, ఏమి లేదు. జస్ట్ మనకున్న నాలెడ్జ్, మా క్లాస్లో చెప్పిన దాన్ని ఫాలో అయితే యాజ్గా మనకి కంటిన్యూగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి సార్. మీకు లైఫ్ టైం అసెట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా సార్, లైఫ్ టైం చేసుకోవచ్చు. నా పిల్లలు కూడా నేను నేర్పించుకునే ఇంట్లో డబ్బులు తీసుకునే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి ఖచ్చితంగా. రెడ్డి గారు, ఇప్పుడే టాప్ అండ్ బాటమ్ అయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి డీటెయిల్గా చెప్పండి. ఈ టాప్ అండ్ బాటమ్ వచ్చి రియల్లీ సూపర్ సార్. ఎందుకంటే మనకి ఆప్షన్ బయింగ్ చేయడానికి చాలా మంచి ఇది లెసన్ అది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ దొరుకుతుంది ఎక్కడ బై చేయాలని. సో మనం ఆప్షన్ బయింగ్ కానీ పొజిషన్ కానీ తీసుకుని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి స్ట్రాటజీ సార్, నాకు చాలా బాగా నచ్చింది. మీరు పర్ఫెక్ట్గా బాటమ్ పట్టారా? పట్టారు సార్, పర్ఫెక్ట్గా బాటమ్ పట్టి ఎంట్రీ పాయింట్ కూడా క్లియర్గా నాకు దొరికింది. సో ఇది రియల్లీ ఎక్సలెంట్. ఆప్షన్ పొజిషన్ హోల్డింగ్కి బాగుంటుంది, సూపర్గా పనిచేస్తుంది. పొజిషన్ మనం బై చేసుకుని 1-3 డేస్ 1 వీక్ హోల్డ్ చేయడానికి చాలా మంచి ఫీల్స్ అండి. రియల్ మీకు ఇంకేం ఫీల్ అవుతారా టాప్ అండ్ బాటమ్? ఆప్షన్ ట్రేడింగ్కి బాగా, నేను యాక్చువల్గా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాను సార్. దానికి ఇంత పర్ఫెక్ట్గా నేను కాలిక్యులేట్ చేసి తీరాడిపోయాను పొజిషన్ ఏదైతే ఎంట్రీ పాయింట్స్ ఎక్స్ పాయింట్స్, అవి ఈజీగా ఇప్పుడు నాకు ఇందులో దొరికింది సార్. ఇప్పుడు నేను చెప్పిన 90% జడ్జ్మెంట్ అనేది రియలా? రియల్ సార్. రాంగ్ మీరు చెప్పండి. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు క్లారిటీగా ఉండాలి. ఒక అంటే నేను చెప్పడం కంటే మీరు క్లాస్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు చెప్తేనే అది ఒక ఇదిగా ఉంటుంది. 90% కాదు, నన్నైతే 100% యాక్యురసీ సార్. అది 100% చెప్పకూడదు చెప్పకూడదు కానీ 100% అది. ఆప్షన్ బయింగ్ కోసం, పొజిషన్ హోల్డింగ్ కోసం ఇది ఏదైతే మనకి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్ కరెక్ట్ గా దొరుకుతుందో ఇది బాగుంది సార్. టాప్ అండ్ బాటమ్ చాలా బాగుంది. మీకు రెండు స్ట్రాటజీలు ఎలా ఉంది? రియల్లీ వర్క్బుల్ సార్ అంటే నేను చాలా కన్ఫ్యూజన్తో వచ్చాను. వచ్చినప్పుడు అంటే ఏదో నేర్చుకోవాలి, ఏదో ఏదో విషయాలు ఉంటాయి, అంత నేర్చుకోవాలి, గ్రాఫిక్ డిజైన్ అంటున్నాను. ఇప్పుడు చాలా సింపుల్గా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా, లైట్ వెయిటెడ్గా ఉన్నారా? ముందు బ్యాంక్ నిఫ్టీది వచ్చి కూడా చాలా సింపుల్ మెథడ్ ఉంది. ఇది కూడా చాలా, ఇదైతే ఇంకా చాలా ఇంట్రాడే కోసం అండ్ పొజిషన్ కోసం చాలా మంచిగా అనిపించింది సార్. ఇది వెరీ గుడ్, చాలా బాగా చేయండి. ఓకే సార్, ప్రాక్టీస్ చేయాలా? ఓకే, ఒక సాధన లాగా. ఎస్ సార్, లైఫ్ టైం ఇవన్నీ. ఎస్ సార్. ఓకే సార్.